ఇదే విజయనగరంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన మాటలు, విజయనగరంలో మెడికల్ కాలేజ్ అట, మీకు ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నా నేను. విజయనగరం స్మార్ట్ సిటీ అట, మీకు ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా. విజయనగరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాటలు ఇవి. ఫుడ్ పార్క్ అట, మీకు ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాటలు ఇవి. విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ అట, మీకు ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. విజయనగరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ అట, మీకు ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. విజయనగరంలో లలిత కళల అకాడమీ అట, మీకు ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ. విజయనగరంలో విజయనగరాన్ని పారిశ్రామిక నగరంగా చేస్తారట ఈ పెద్ద మనిషి. ఇదే విజయనగరాన్ని పారిశ్రామిక నగరంగా చేయడం కదా దేవుడెరుగు, ఉన్న జూట్ మిల్స్ మూతపడతా ఉన్న పరిస్థితి ఇవాళ ఇదే విజయనగరంలో కనిపిస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి కొత్త ఉద్యోగాలు ఇప్పించడం కదా దేవుడెరుగు, ఇదే విజయనగరం టౌన్లో ఉన్న 2 జూట్ మిల్లులు మూతపడి 12,000 మంది ఇవాళ రోడ్డున పడ్డ పరిస్థితి ఇవాళ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అట, కనిపించాయా విమానాలు అంటానా ఉన్నా అంటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ.